ఎవరైనా ఏ పనైనా చేయాల్సిన టైంకి చేయాలి, లేకుంటే అది వికటిస్తోంది. ఇది నీరా విషయంలో అక్షరాలా నిజం. నీరాని మనిషితో పోల్చవచ్చు, ఎందుకంటే నీరాని తాగాల్సిన టైంకి తాగకపోతే అది పులిసిపోయి కళ్ళైపోతుంది. అది తాగితే కళ్ళు తాగిన కోతులై మత్తులో ఊగిపోతారు. తాగాల్సిన టైంకి నీరా తాగితే మనిషి ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే తెలంగాణ సర్కారు నీరా పాలసీ తీసుకురావాలని యోచిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా. నీరా ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు, అందుకే ప్రభుత్వం దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంటుంది. ఏటా వందలాది మంది మరణానికి కారణమవుతున్న కల్తీకాలను అరికట్టడంతో పాటు గీతా కార్మికుల జీవితాలు వెలుగునింపాలనే ధ్యేయంగా సర్కారు ఆలోచిస్తుంది. నీరా పాలసీలో పొందుపరచాల్సిన విధి విధానాలేంటి, నీరా ఎలా నిల్వ చేయాలి, ఇతర రాష్ట్రాలు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారనే దానిపై నివేదిక తయారవుతున్నట్లు సమాచారం. 40 ఏళ్ల క్రితమే ఉమ్మడి ఏపీలో నీరా పాలసీ పొందుపరిచినప్పటికీ దాన్ని అమలు చేయలేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నీరా పాలసీ అమలవుతున్నందున అక్కడికెళ్ళి అధ్యయనం చేయాలని కూడా తెలంగాణ సర్కారు ఆలోచిస్తుంది. కల్తీ కళ్ళును నియంత్రించడానికే నీరా విక్రయాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే స్టోరేజీ ప్రధాన సమస్యగా ఉండడంతో అడుగు ముందుకు పడడం లేదని అధికారులు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత తాటి చెట్లను, గీత చెట్లను గీస్తే సూర్యోదయం లోపు పారే కళ్ళునే నీరా అంటారు. అందులో ఎలాంటి ఆల్కహాల్ కంటెంట్ అతి స్వల్పమని, దాంతో ఎలాంటి నిషారాదని నిపుణులు అంటున్నారు. ఇంకా నీరా సేకరించే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సున్నపు తేటతో కుండను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత కొంత సున్నపు తేటను లోపల పూసి సాయంత్రం వేళ ఈత చెట్టుకు కట్టాలి. తెల్లవారుజామున 4:30కే నీరా సేకరించాలి, అప్పుడే అది పులిసిపోకుండా ఉంటుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల తాటి చెట్లు ఉన్నట్లు అంచనా. తాటి చెట్లలో మొదటి స్థానం తమిళనాడుదే. నీరాను సేకరించడం ఒక ఘట్టమైతే నీరాను స్టోర్ చేయడం మరో ప్రధాన సమస్య అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఉదయం సేకరించిన నీరాని వెంటనే తాగేయాలి, అప్పుడే అది తీయగా రుచిగా మత్తు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఆలస్యం చేసినా పులిసిపోయి ఆల్కహాల్ శాతం పెరిగిపోతుంది. నీరా పులిసిపోకుండా ఉండేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తే 6 నెలల వరకు నిల్వ చేయవచ్చని పరిశోధనలు తేలింది. అలాగే నీరాలో పోషక విలువలు అధికంగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. లిక్కర్ అమ్మకాలతో కళ్ళుకు పెద్దగా డిమాండ్ లేదు, దీంతో గీతా కార్మికులు నష్టపోతున్నారు. నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది, అనేక రోగాలను నయం చేస్తుంది. సర్కార్ నీరా పాలసీ తీసుకొచ్చి నీరా ఉత్పత్తులను పెంచితే అటు జనానికి ఇటు ప్రభుత్వానికి ఎంతో మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మత్తులోనే ఉంది మజా అనే రోజులివి. ఎటొచ్చి మత్తులేని నీరా తాగడానికి ఎందరు ముందుకొస్తారో చూడాలి మరి.